లోకేష్ బాబు చాతగాని దత్తమ్మ. ఏంది లోకేష్ బాబు చాతగాని దత్తమ్మ? శ్రీలత రెడ్డి, నువ్వు ఎందుకు పేరు మార్చుకున్నావో నాకు తెలియదు కానీ శ్రీలత రెడ్డి టు రోజా రెడ్డి. తమరు ఏం పాస్ అయ్యారు తల్లే? ఏమ్మా ఏం పాస్ అయ్యావు నువ్వు? పద్మావతి కాలేజీలో కదా చదివింది నువ్వు అమ్మా, తెలియదు అనుకుంటున్నా? నీ మొత్త చరిత్ర ఉంది మా దగ్గర. బిఏ సెకండ్ ఇయర్ ఫెయిల్, ఏదా బిఏ సెకండ్ ఇయర్ ఫెయిల్ నువ్వు లోకేషన్ దద్దమ్మంటావు. నీ నువ్వు ఏ విధంగా లోకేష్ దద్దమ్మ అని చెప్పావో నాకు అర్థమవుతుంది. నువ్వు బిఏ సెకండ్ ఇయర్ ఫెయిల్ కాబట్టి లోకేష్ బ్రహ్మాండంగా చదువుకున్నాడు కాబట్టి అతను దద్దమ్మ అని నువ్వు అనుకుంటున్నావు. మేబీ నీ వ్యూలో అది వాస్తవమే అవ్వచ్చు. ఈరోజు ఈనో లోకేష్ బాబు 10th ఫెయిల్ అన్నారు, పొట్టోడు కూడా చెప్పినట్టున్నాడు మా సాయి గడ, పొట్టి సాయిరెడ్డి కూడా చెప్పాడు 10th క్లాస్ ఫెయిల్ అని, అంబాటిగాడు వీళ్ళందరూ. ఈరోజు అడుగుతున్నా ఈనో లోకేష్ బాబు ఏం చదివాడో చెప్తా. ఈనో కానగి యూనివర్సిటీ యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 53rd వరల్డ్ ర్యాంకింగ్ ఉండే యూనివర్సిటీ, ఎంత బిఎస్సి చేశాడు. 53rd ర్యాంకింగ్ వరల్డ్ ర్యాంకింగ్లో ఉండే యూనివర్సిటీలో పాస్ అయ్యాడు. అక్కడి నుంచి స్టాన్ఫర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఏది స్టాన్ఫర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో 3rd ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో 3rd కాలేజ్ వరల్డ్ ర్యాంకింగ్లో, దాంట్లో ఎంబీఏ చేసాడమ్మా. అక్క ఎంబీఏ, నేను ఇది మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే నువ్వు బిఏ సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూడ్ అక్కో ఫెయిల్ కదా, నీకు అర్థం అవుద్దో లేదో. అక్కడి నుంచి 2002లో జనరల్ ఎలక్ట్రిక్ అనే ఒక పెద్ద జీఈ కంపెనీ అనేది వరల్డ్ ఇంటర్నేషనల్ కంపెనీ, దాంట్లో ట్రైనీగా పనిచేశాడు అక్క. 2003లో క్రైస్లర్ అనే కంపెనీలో ఉద్యోగం చేశాడు అక్క. క్రైస్లర్ అనే కంపెనీలో అమెరికాలోనే ఉద్యోగం చేశాడు. దాని తర్వాత 2004 నుంచి 2006 వరకు లోకేష్ బాబు వరల్డ్ బ్యాంకులో పనిచేశాడక్క. ఎక్కడ? వరల్డ్ బ్యాంకులో పనిచేశాడు. ఇప్పుడు చెప్పక్క, అక్క ఇప్పుడు నువ్వు చెప్పు ఎవరు దద్దమ్మ అని అడుగుతున్నా, మీ జగన్మోహన్ రెడ్డా మా లోకేష్ బాబా అని అడుగుతున్నా. ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నానక్క, నిన్ను ఛాలెంజ్ చేస్తున్నా, మీ విజయసాయిరెడ్డిని ఛాలెంజ్ చేస్తున్నా. ఈ మేము చెప్పిన విషయాలన్నీ సోమవారం రోజు సర్టిఫికేట్స్తో కూడా మేము చూపించేదానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మేము అది చేయాలంటే మీరొక పని కూడా చేయాలి. మాకు తెలిసిన ప్రకారం మీ ముఖ్యమంత్రి హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి హెచ్పిఎస్లో పాస్ అయిన తర్వాత అమెరికాకి చదువుకు వెళ్ళి ఒకే ఒక నెలలో 30 రోజుల్లో అమెరికా నుంచి పారిపోయి కడప పులివెందుల్లో తేలాడు. నా వల్ల కాదు బాబోయ్, నేను ఈ చదువు చదవలేను, నాకు వద్దురా అని చెప్పి వెనక్కి వచ్చిన మీ హాఫ్ టికెట్ ముఖ్యమంత్రి అవునా కాదా? సరే, దాని తర్వాత లండన్ పోయారని మీరు చెప్పుకుంటున్నారు. చూపించి సర్టిఫికెట్లు అంటున్నాం, ఛాలెంజ్ మేము చూపించేదానికి రెడీ. ప్రతి వెబ్సైట్ కాలేజ్ యూనివర్సిటీ వెబ్సైట్లోకి పోతే లోకేష్ బాబు పేరుందా, లోకేష్ బాబు పేరు లేదా తెలిసిపోదు. ఈ ఛాలెంజ్ మీరు స్వీకరిస్తారా? అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చదివాడు, ఏ యూనివర్సిటీలో చదివాడు, ఎక్కడెక్కడ పనిచేశాడు, ఎప్పుడు మళ్ళీ వ్యాపారాల్లోకి వచ్చాడు,
అనే విషయం మీ సర్టిఫికేట్లతో మీరు ప్రూవ్ చేసేదానికి రెడీగా ఉన్నారా అని నేను అడుగుతున్నా. మీరు రెడీ అయితే మేము రెడీ, విజయసాయి రెడ్డికి మేము రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.